ఇవాళ ఇవన్నీ కూడా ఒక వైపున చెప్తూ మరో వైపున పోలీసులకు సంబంధించి ఇంకా చేయవలసినవి పెండింగ్ లో ఉన్నవి కూడా ఉన్నాయి అన్న సంగతులు కూడా నాకు తెలుసు మరి ముఖ్యంగా నా మనసులో ఉన్న మాట పోలీసులకు ఖచ్చితంగా వీక్లీ ఆఫ్ ఇవ్వాలి అనే నా మనసులో ఉన్న మాట ఇక్కడికి రాకమునుపు కూడా ఈ మధ్య కాలంలోనే డీజీపీ గారిని అడగడం కూడా జరిగింది అన్న అది ఇంప్లిమెంట్ అవుతా ఉందా అన్న అని చెప్పి కూడా అడగడం జరిగింది తాను మాటల్లో చెబుతూ సిబ్బంది ఇంకా కొరతగానే ఉంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నాము పూర్తిగా అనుకున్న స్థాయిలో అని చెప్పి తాను చెప్పడం జరిగింది ఆ మాట తాను అన్నాడని చెప్పి వెంటనే 6511 ఉద్యోగాలను మళ్ళీ పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వెంటనే వేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఒకసారి గమనించినట్లయితే అడిగితే చూస్తే కేవలం 2700 ఉద్యోగాలు మాత్రమే ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు 6511 ఉద్యోగాలు ఇవాళటి జీవోతో భర్తీ చేసేదానికి అనుమతులు ఇస్తూనే మరో 16000 చెల్లెమ్మల ఉద్యోగాలు మహిళా పోలీసులుగా గ్రామ సచివాలయాలలోనూ వార్డు సచివాలయాలలోనూ ఇప్పటికే భర్తీ చేయడం కూడా పూర్తయింది అయినప్పటికీ కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నాము అని చెప్పి అనుకున్న స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము అని చెప్పి డీజీపీ గారు అన్న మాటలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి ఆ దిశగా మనస్ఫూర్తిగా అడుగులు వేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ సోదరుడికి కూడా హామీ ఇస్తా ఉన్నాను మీకు సంబంధించిన అన్ని విషయాలలోనూ మీకు అన్ని రకాలుగాను మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో తోడుగా ఉంటాము అని మరొక్కసారి తెలియచేస్తూ చివరిగా సమాజం కోసం విధి నిర్వహణ చేస్తూ ఉన్న మీకు మీ కుటుంబాలకు మీతో పాటు రాష్ట్ర ప్రజలకు మన అందరి ప్రభుత్వానికి దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్.